నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కన్యారాశి వారికి వారం ఆర్థికంగా బాగుంది, కుటుంబపరమైన విషయాలు బాగున్నాయి, సంతాన సంబంధాల విషయంలో పురోగతి బాగుంది. అయితే జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడి విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అందరినీ కూడాను అదుపులో పెట్టగలుగుతారు, ఓ మంచి మార్గంలో నడిపించగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి ఐక్యత ఏదైతే ఉందో అది అన్ని విధాలుగా మీకు లాభించే విధంగా ఉంటుంది. నిర్మాణ సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, టెండర్లకు సంబంధించిన విషయాలు, లైసెన్సులు, లీజులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ లాభిస్తాయి. చాలామందిని మోసం చేసి అక్రమమైనటువంటి డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని వ్యాపారాలు పెట్టి మిమ్మల్ని భాగస్వామిగా చేరమని అడుగుతారు. పైసా కూడా పెట్టుబడి పెట్టద్దు, మీరు నిర్వహించండి అని చెప్పి మీకు ఆహ్వానం వస్తుంది, మీ మీద ఒత్తిడి వస్తుంది. కానీ మీరు అలాంటి అవకాశాలని చేజిక్కించుకోవడానికి ఇష్టపడరు. నాకున్న దాంట్లో నేను చేసుకుంటాను, మీ దాంట్లో నేను కలవనని స్పష్టంగానే చెప్పడం జరుగుతుంది. ఇందువల్ల వాగ్వివాదాలు జరగటం, కొంత విరోధం అనేది రావటం కూడా జరుగుతుంది. అలాంటి వాటిని పట్టించుకోకూడదని చెప్పని నిర్ణయించుకుంటారు. విమర్శలు పట్టించుకుంటే మనం ఏమీ చేయలేము, వాళ్ళ దాన వాళ్ళు వాక్కుంటారు, మన దాన మనం మంచి పని చేసుకుంటూ వెళ్ళటమేనని చెప్పనేటువంటి నిర్ణయానికి వస్తారు. వివాహ శుభకార్యాల విషయంలో ఇంట్లో వాళ్ళ అభిమతాన్ని మీరు గౌరవిస్తారు, మంచి సంబంధం కుదురుతుంది, వివాహం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధాలు కానీ బంధువులు బంధుత్వం కలవటం కానీ జరుగుతుంది. దూర ప్రాంతంలో ఉండి ఉద్యోగ పరితరాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తుంది. పోయిన వారం ఉద్యోగం ఉంది, ఈ వారం ఉద్యోగం లేదు, వచ్చే వారం ఎట్లా ఉంటుంది అని చెప్పని మీ బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్థిరత్వం లేకుండా వాళ్ళకు స్థిరమైన ఉద్యోగం లభించే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. అందులో అనుమానపడాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. అయితే ప్రతిరోజు కూడాను ఓం నమశివాయ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా లక్ష్మీ చందనంతో, పరిమళ గంధంతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి మరొక సూచన. విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని నొస్తన ధరించడం చాలా మంచిది. ఇందువల్ల విద్యా సంబంధమైన విషయాల్లో పురోగతి లభిస్తుంది. మీకు అప్పగించబడ్డటువంటి కాంట్రాక్ట్ వ్యవహారాలని నిర్ణీత సమయానికంటే ముందుగానే పూర్తి చేసి మంచి క్వాలిటీతోటి అందించగలుగుతారు. మీకున్నటువంటి నైపుణ్యం మొత్తాన్ని కూడా ఉపయోగిస్తారు, ఇతరులతో పోటీపడి పనిచేస్తారు, దివారాత్రాలు అన్నాహారాలు మాని కష్టపడతారు, దానికి తగినటువంటి ఫలితం వస్తుంది. మీకు అవార్డులు లభిస్తాయి, మంచి పేరు లభిస్తుంది, మంచి ఆర్థికమైనటువంటి లాభాలు కూడా లభించే పరిస్థితి గోచరిస్తుంది. సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ ఉన్నవాళ్ళకి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కళా సాహిత్య రంగాల్లో ఉన్నవాళ్ళకి ఎంత ప్రతిభా పాటు వాళ్ళు ఉన్నప్పటికి కూడాను రాజకీయాల వల్ల, అధికారుల తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితి, ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకు గుర్తింపు రానటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దీన్ని పెద్దగా మీరు ఆలోచించవద్దు, మనసుకు తీసుకోవద్దు. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కలియుగంలో మామూలేనని చెప్పని నిర్ణయించుకొని మనసుకు సరిపెట్టుకోవటమే ఉన్నతమైనటువంటి లక్షణం. అవకాశాలని భగవంతుడు ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పుడు వీళ్ళెవరూ ఆపలేరన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీ ఇష్టదేవత సన్నిధిలో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం చాలా వరకు శ్రేయస్కరం. ఇంట్లో అష్టమూలిక గుగ్గిలంతో పొగ వేయటం చాలా మంచిది, మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. తదుపరి తులారాశి.